హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్ ఈ రోజు మనం షీషాప్ వీడియో సిరీస్లో మెథడ్ పారామీటర్స్ అనే టాపిక్ చూద్దామంటే చాలా ఇంపార్టెంట్ సో ఎవరి వన్ మస్ట్ నో సో గైస్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో సో ఎవరైనా డాట్ నెట్ డాట్ నెట్లో వెబ్ డెవలప్మెంట్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఎక్స్పర్టైజ్ నాలెజ్ అవ్వాలనుకున్న వాళ్ళు సో మీరు మీ మొబైల్ నెంబర్ తెలుగు పోగ్రామ డాట్ టిప్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి కి చేయండి మీకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ అంటే మీ లైక్ రియల్ టైం ప్రాజెక్ట్స్ రియల్ టైం వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్ చేయిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ మొబైల్ నెంబర్ తెలుగు పోగ్రామా డాట్ టిప్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి కి ఈమెయిల్ చేయండి మీ మొబైల్ నెంబర్ని మేమే కాల్ చేసి మీకు చెప్తామండి రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తాము సో గైస్ లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో సో మెథడ్ పారామీటర్స్ మెథడ్ పారామీటర్స్ అనేది ఫోర్ టైప్స్ ఆఫ్ మెథడ్ పారామీటర్స్ అండి వాళ్ళు పారామీటర్స్ రెఫరెన్స్ పారామీటర్స్ ఇంకా టూ ఉన్నాయి ఫస్ట్ ఈ టూ పారామీటర్స్ డిస్కస్ చేసి ఆ టూ పారామీటర్స్ కూడా చూద్దామండి సో వాల్యూ పారామీటర్స్ ద వేరబుల్ ఎక్స్ ఈజ్ పాస్డ్ బై వాల్యూ టు ద మెథడ్ డెమో మెథడ్ ఎనీ చేంజెస్ ద టేక్ ప్లేస్ ఇన్ సైడ్ ద మెథడ్ హ్యావ్ నో ఎఫర్ట్ అన్ ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ద వేరేబుల్ సో ఇప్పుడు ఈ లైన్ అర్థం అవ్వదండి ఇప్పటికీ ఈ డెఫినేషన్ మీకు అర్థం అవ్వకపోతే అవ్వదు సో ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని తర్వాత చూద్దాము సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది సో గైస్ సో నేను ఒక చూడండి ఒక క్లాస్ ప్రోగ్రామ్ తీసుకున్నాను సో ఒక మెయిన్ మెథడ్ ఉంది సో ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు నేను సో పబ్లిక్ సో మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి ఓకేనా సో మెథడ్ డిక్లరేషన్ ఎట్లా చేస్తామనేది నేను మెథడ్స్ గురించి క్లియర్గా చెప్పాను సో నేను ఆ వీడియో చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే సో ఈ మెథడ్ నేను నేమ్ వచ్చేసి డెమో మెథడ్ అని ఇస్తాను ఓకే జస్ట్ మన ఇష్టం మెథడ్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు సో ఓకేనా ఇది మెథడ్ డిక్లరేషన్ సో ఈ మెథడ్ కి మనం ఈ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే మీకు తెలుసు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ హెల్త్ డెమో మెథడ్ కాల్ చేస్తాము లేదు స్టాటిక్ కీవర్డ్ యూస్ స్టాటిక్ కీవర్డ్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఇన్స్టెన్స్ అవసరం లేదు సో ఈ స్టాటిక్ కీవర్డ్ దీని గురించి క్లియర్ క్లియర్గా నేను మెథడ్స్ వీడియోలో చెప్పాను డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి చూడండి సో ఈ మెథడ్కి ఒక క్రియేట్ చేస్తాను సో నేను ఫస్ట్ మెయిన్ మెథడ్లో ఇంట్ ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ట్వంటీ ఇచ్చాను సో ఈ మెథడ్ నేను ఏం చేస్తానంటే డెమో మెథడ్ కి పాస్ చేస్తాను డెమో మెథడ్ కి సో ఎక్స్ వాల్యూ పాస్ చేస్తాను సో డెమో మెథడ్ కి ప్రస్తుతానికి ఏ పారామీటర్ లేదు కాబట్టి ఒక పారామీటర్ తీసుకుంటాను ఇక్కడ ఇంటే సో దీనికి ఏదైనా మనం మీనింగ్ఫుల్గా ఇవ్వచ్చు గానివ్వచ్చు ఎక్స్ అయిన ఇవ్వచ్చు కే అనివ్వచ్చు ఏదనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్తాను చూద్దాం సో ఎక్స్ సో డెమో మెథడ్ కి నేను ఎక్స్ పాస్ చేస్తాను చూడండి ఇక్కడ మెయిన్ మెథడ్ లో ఒక ఇన్ ఎక్స్ ఒక వేరియబుల్ తీసుకొని ఎక్స్ వాల్యూకి ట్వంటీ అసైన్ చేశాను సో ఆ ఎక్స్ని డెమో మెథడ్ కి నేను పాస్ చేశాను ఓకేనా సో తర్వాత నేను ఏం చేస్తాను మన ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తాను కన్సోల్ డాట్ అని ఎక్స్ వాల్యూ ఏముందో చూద్దాం సో ఇక్కడ ఏం చేస్తానంటే డెమో మెథడ్లో ఎక్స్ వాల్యూ నేను చేంజ్ చేస్తాను ఎక్స్ ఈక్వల్స్ టు థర్టీ ఇస్తాను సో ఇక్కడ చూడండి ఫస్ట్ టైమ్ ఎక్స్ వాల్యూ ట్వంటీ ఇచ్చాను సో ఎక్స్ వాల్యూ డెమో మెథడ్ కి పాస్ చేశాను సో డెమో మెథడ్లో ఏం చేస్తాను నేను ఎక్స్ వాల్యూ చేంజ్ చేస్తాను థర్టీగా సో తర్వాత అవుట్పుట్ ఇప్పుడు థర్టీ ప్రింట్ అవుతుందా లేదా ఎక్స్ ట్వంటీ ప్రింట్ అవుతుందా కన్సోల్ డాక్టర్ రైట్ లైన్లో చూద్దాం సో కంట్రోల్ ఎఫ్ ఫైవ్ సో ట్వంటీనే ప్రింట్ అవుతుంది సో ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను ట్వంటీ తీసుకున్నా డెమో మెథడ్కి పాస్ చేసిన ఈ వేరియబుల్ని సో ఆ మెథడ్లో నేను ఎక్స్ వాల్యూ చేంజ్ చేస్తాను థర్టీకి ట్వంటీ నుంచి థర్టీకి చేస్తాను సో మళ్ళీ ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తే ట్వంటీనే ప్రింట్ అవుతుంది ఎందుకంటే సో ఈవెన్ వాల్యూ దీన్ని వాల్యూ పారామీటర్ అనమాట ఇలా పాస్ చేస్తే వాల్యూ పెరామీటర్స్ అంటాం మనం ఇట్లా సో వాల్యూ పెరామీటర్స్ పాస్ చేసినప్పుడు ఆ పారామీటర్స్ వేరే మెథడ్ లో ఆ పెరామీటర్ వాల్యూ చేంజ్ అయినా కూడా అది ఇక్కడ ఈ మెథడ్ కి రిఫ్లెక్ట్ అవ్వదు సో ఇంతకుముందు ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ ప్రింట్ అవుతుంది సో చూడండి ఓకేనా సో ట్వంటీనే ప్రింట్ అవుతుంది సో ఇక్కడ ఈవెన్ వేరే మెథడ్ లో మనం చేంజ్ చేసినా కూడా ఆ చేంజెస్ ఈ మెథడ్ కి ఈ ఎక్స్ వ్యాలెక్కి రిఫ్లెక్ట్ అవ్వలేదు సో ఇప్పుడే ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇది వాల్యూ పారామీటర్స్ అన్న రెఫరెన్స్ పారామీటర్స్ యూజ్ చేస్తాం చూడండి రెఫ్ యూజ్ చేసి సో ఇప్పుడు రెఫ్ కీవర్డ్ అనేది రెఫరెన్స్ పారామీటర్ అంటే రెఫ్ కీవర్డ్ యూస్ చేస్తాం ఆర్ఈఎఫ్ అనేది సో దీనికి కూడా ఈ మెథడ్ వచ్చేసి రెఫరెన్స్ ఈ ఇక్కడ కూడా మనం రెఫర్ అని యూజ్ చేయాలా కాలింగ్ చేసేటప్పుడు సో డెమో మెథడ్ని సో ఇది రెఫరెన్స్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ రెఫ్ అని క్రియేట్ చేస్తాను సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం అండి ఇప్పుడు ఏమైతుందో చూద్దాం చూడండి ఇప్పుడు థర్టీ ప్రింట్ అవుతుంది ఇందాక ట్వంటీ అయ్యింది వాల్యూ పరామీటర్స్ తీసుకుంటే ఇప్పుడు థర్టీ అవుతుంది ఎందుకంటే చూడండి రెఫరెన్స్ రెఫరెన్స్ పెరామీటర్స్ ఏంటంటే రెఫరెన్స్ పెరామీటర్ ఏంటంటే సో ఫస్ట్ ఇంట్ ఎక్స్ ఈక్వస్ టు ట్వంటీ తీసుకున్నాను సో తర్వాత డెమో మెథడ్ కి రెఫరెన్స్ కీవర్డ్ యూజ్ చేసి ఈ ఎక్స్ వాల్యూ పాస్ చేస్తాను సో ఇక్కడ ఈ ఇక్కడ కూడా ఇది రెఫరెన్స్ పారామీటర్ కాబట్టి రెఫ్ కీవర్డ్ యూస్ చేస్తాను ఈ రెఫ్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్ వాల్యూ ఎక్కడైనా కానీ మన లోపల ఆ మెథడ్ లో ఏదైనా చేంజెస్ చేస్తే ఆ ఎక్స్ వాల్యూ ఆ చేంజ్ అయిన వాల్యూ ఆటోమేటిక్గా దీన్ని రెఫరెన్స్ కీవర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ కాలింగ్ మెథడ్ లో ఉన్న ఎక్స్ వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది సో ఈ రెఫరెన్స్ ఈ ఈ ఎక్స్ వాల్యూ అంటే ఈ ఎక్స్ వాల్యూ కదా సో ఆటోమేటిక్గా రెఫరెన్స్ కీవర్డ్ యూజ్ చేస్తే తర్వాత మెథడ్స్ లో ఆ వాల్యూ ఎప్పుడైనా చేంజ్ అయితే ఆ చేంజ్ వాల్యూవే రిఫ్లెక్ట్ అవుతుంది సో అందుకే ఈ ఎక్స్ వాల్యూ వచ్చేసి థర్టీ అయింది సో ఇందాక అది రెఫ్ కవర్డ్ యూజ్ కీవర్డ్ యూజ్ చేయకపోతే దాని వాల్యూ పెరామీటర్ వాల్యూ పెరామీటర్ అంటారు వాల్యూ పెరామీటర్ పాస్ చేసినప్పుడు ఈవెన్ వేరే మెథడ్ లో మనం ఎక్స్ వాల్యూ చేంజ్ అయినా అది ఈ మెయిన్ మెథడ్ కి మెయిన్ మెథడ్ లో రిఫ్లెక్ట్ అవ్వదు మెయిన్ ఎక్స్ కి సో బట్ రెఫరెన్స్ కీవర్డ్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వాల్యూ కూడా రెఫర్ అవుతుంది అనమాట సో ఎక్కడ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎక్కడ చేంజ్ చేస్తున్నా ఆ చేంజ్ చేసిన వాల్యూ ఆటోమేటిక్గా ఈ ఎక్స్ వాల్యూ రిఫ్లెక్ట్ అవుతుంది అందుకే ఆ అవుట్పుట్ లో చేంజ్ అయిన వాల్యూ ప్రింట్ అవుతుంది కౌంట్ చూడండి సో థర్టీ ప్రింట్ అవుతుంది సో అదే ఇక్కడ రెఫ్ కీవర్డ్ తీసేయని అనుకోండి దీన్ని రెఫరెన్స్ పెరామీటర్స్ అంటారు ఒకవేళ రెఫ్ కీవర్డ్ తీసేస్తే దీన్ని నార్మల్ వాల్యూ పారామీటర్స్ అంటారు సో వాల్యూ పారామీటర్స్ యూస్ చేసినప్పుడు ఎక్కడైనా వేరే లో మనం వాల్యూ ఎక్స్ వాల్యూ చేంజ్ చేసినా కూడా అది మెయిన్ ఎక్స్ వాల్యూకి రిఫ్లెక్ట్ అవ్వలేదు అదే రెఫరెన్స్ కి వర్డ్ యూస్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది సో చూడండి ఇప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే థింటీనే ప్రింట్ అవుతుంది ఎందుకంటే మామూలు నార్మల్ వాల్యూ పెరామీటర్స్ ఒకసారి ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం మీకు అర్థమైపోతుంది సో ద వేరియబుల్ ఎక్స్ ఈస్ పాస్డ్ బై ద వాల్యూ టు ద మెథడ్ మనం ఎక్స్ వాల్యూ పాస్ ఏమో మెథడ్ మెథడ్కి ఎనీ చేంజెస్ ఎనీ చేంజెస్ దట్ టేక్

కానీ నో ఎఫెక్ట్ ఈ వాల్యూ ఎప్పటికీ చేంజ్ అవుతుంది ట్వంటీనే ఉంటుంది ఎందుకంటే మనం వాల్యూ పారామీటర్స్ దట్స్ వాట్ సో ఎనీ చేంజెస్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద మెథడ్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ద వేరేబుల్ సో ఒరిజినల్ వాల్యూ ఒక వేరేబుల్ ఒక ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వదు వాల్యూ పారామీటర్ గా పాస్ చేస్తే ఈవెన్ ఇక్కడ మన ఎక్సీ కోస్ట్ థర్టీ అయినా బట్ మనకి అవుట్పుట్ వచ్చేసి ట్వంటీనే వస్తుంది దట్స్ వాట్ వాల్యూ పారామీటర్స్ అదే రెఫ్ పారామీటర్ చూద్దాం ద రెఫ్ పారామీటర్ కీవర్డ్ మెథడ్ టు రెఫర్ టు ద సేమ్ దట్ వాస్ ఇన్ టు దెథడ్ సో ఈవెన్ ఇప్పుడు రెఫరెన్స్ రెఫ్ కీవర్డ్ యూస్ చేస్తే ఏమవుతుందండి సో ఇలా రెఫ్ కీవర్డ్ అక్కడక్కడ బోత్ రెఫరెన్స్ కీవర్డ్ యూస్ చేస్తాం కాలింగ్ అండ్ మెథడ్ డిక్లరేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే రెఫ్ కీవర్డ్ యూస్ చేయడం వల్ల ఏదైనా వాల్యూ ఎక్స్ వాల్యూ ఇక్కడ తోంటుంది కానీ మనం వే మెథడ్లో అయితే కాల్ చేస్తామో ఆ మెథడ్ లో వాల్యూ చేంజ్ అయినా కూడా ఎక్స్ వాల్యూ ఆ వాల్యూ చేంజ్ అయిన వాల్యూ ఆటోమేటిక్గా మెయిన్ వేరియబుల్ కి రిఫ్లెక్ట్ అవుతుంది సో అప్పుడు అట్లా రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం రెఫరెన్స్ పారామీటర్స్ వాడతాం రెఫ్ కీవర్డ్ యూస్ చేస్తాం సో ఇప్పుడు చూడండి ద రెఫ్ మెథడ్ పారామీటర్ కీవర్డ్ అనే మెథడ్ పారామీటర్ కాజెస్ ఎమ్ మెథడ్ టు రెఫర్ టు ద సేమ్ వేరియబుల్ దట్ వాస్ పాజిటివ్ టు ద మెథడ్ ఏమైతుందంటే సో ఈవెన్ మనం ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ రెఫరెన్స్ పారామీటర్ పాస్ చేసినా ఈ ఎక్స్ వాల్యూ ఏమైనా చేంజ్ చేసైనా ఆటోమేటిక్ మెయిన్ ఎక్స్ వేరియబుల్ కూడా రిఫ్లెక్ట్ అవుతుందని ఇక్కడ చెప్తున్నాను సో చూడండి మరి ఎనీ చేంజెస్ మేడ్ టు ద పారామీటర్ ఇన్ ద మెథడ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ వేరియబుల్ వెన్ కంట్రోలర్ పాస్ బ్యాక్ టు ద కాలింగ్ మెథడ్ సో అదే రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తున్నాం రిఫ్లెక్టెడ్ సో ఏ పారామీటర్ అయితే మనం చేంజ్ చేస్తామో ఆ వాల్యూ మెయిన్ మెథడ్ కి రిఫ్లెక్ట్ అవుతుందని విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ వేరియబుల్ వెన్ కంట్రోలర్ పాసెస్ బ్యాక్ టు ద కాలింగ్ మెథడ్ ఎప్పుడైతే కాలింగ్ మెథడ్ మళ్ళీ కాల్ చేస్తున్నాం కదా ఇక్కడ సో ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ చేంజ్ అవుతుందని దాని మీనింగ్ అండి అది రెఫరెన్స్ పారామీటర్స్ సో ఇవి అండి వాల్యూ పెరామీటర్స్ రెఫరెన్స్ పారామీటర్స్ నెక్స్ట్ టూ వచ్చేసి అవుట్పుట్ పారామీటర్స్ అండ్ పారామీటర్ ఆ సో ఫస్ట్ అవుట్పుట్ పారామీటర్స్ చూద్దామండి అసలు అవుట్పుట్ పారామీటర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఫంక్షన్ టూ ఆర్ మోర్ వాల్యూ రిటర్న్ చేస్తుందో అప్పుడు దాన్ని అవుట్పుట్ పారామీటర్స్ యూజ్ చేసి తీసుకున్నాం ఒక ఫంక్షన్ మామూలుగా అయితే మనం రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి యూజ్ చేస్తాం రిటర్న్ కీవర్డ్ అనేది ఒకరిగా ఐడియా లేకపోతే మెథడ్స్ ఇన్ షీ వీడియోస్లో చూడండి దానిలో రిటర్న్ ఎలా చేస్తుంది మెథడ్ అనేది క్లియర్గా చెప్పాను సో ఆ వీడియో చూడండి సో మనం మామూలుగా అయితే ఏదైనా ఒక వాల్యూ రిటర్న్ చేస్తాం ఎప్పుడైతే మల్టిపుల్ వాల్యూస్ ఒక మెథడ్ నుంచి రిటర్న్ చేస్తామో అప్పుడు మనం అవుట్పుట్ పారామీటర్స్ యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ రీడ్ చేస్తామండి సో దానికి డెమో వచ్చేసి మారుస్తాను సో ఇలా కాకుండా ఇప్పుడు చూడండి రెఫర్ అర్థమైంది కదా మీకు సో ఇంటీజర్ సో డెమో మెథడ్ కి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓపెన్ చేస్తాను సో ఇంట్ ఎక్స్ కమ్మా ఇంట్ వై మెథడ్ డిక్లరేషన్ చేస్తాను ఇంట్ వై ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తాను సో డెమో మెథడ్ కి నేను టూ వేరేబుల్స్ పాస్ చేస్తాను లైక్ యు నో ఇప్పుడు ఎక్స్ అవసరం లేదు ఇక్కడ డిక్లేర్ కూడా అవసరం డైరెక్ట్గా పాస్ చేస్తాను వాల్యూస్ డెమో మెథడ్కి కి టూ ఇంటీజర్స్ యాక్సెప్ట్ చేస్తుంది సో నేను ఫస్ట్ పారామీటర్స్ ఫోర్ పాస్ చేస్తాను రెండో వాల్యూ సిక్స్ పాస్ చేస్తాను ఓకేనా సో అవుట్పుట్ వాల్యూ ఏమొస్తుంది అనేది చూద్దాం ప్రస్తుతానికి కామెంట్ చేస్తాను సో చూడండి జస్ట్ నేను ఒక మెథడ్ తీసుకున్నాను మెథడ్ కి టూ పారామీటర్స్ ఇంటెక్స్ ఇన్ వై సో డెమో మెథడ్ కాల్ చేసినప్పుడు ఈ వాల్యూస్ పాస్ చేస్తాను సో ఒకటి ఫోర్ అసైన్ అని అవుతుంది ఒక వాల్యూ సిక్స్ హర్స్ అని అవుతుంది సో నేను ప్రజెంట్ నాకు పాస్ చేయాలి నేను సమ్ చేస్తాను ఆ టూ వాల్యూస్ సమ్ తీసుకుంటాను ఓకేనా సో ఇంటీజర్ సమ్ టు ఎక్స్ ప్లస్ వై ఓకేనా సో ఇంట్ ప్రోడక్ట్ ఇప్పుడు ఏం చేస్తాను మల్టీప్లై చేస్తాను ప్రోడక్ట్ అంటే మల్టీప్లై కదా ఎక్స్ ఇంటూ వై ఓకేనా సో ఎక్స్ ఇంటూ వై సో చూడండి ఇప్పుడు చూడండి రిటర్న్ ఫస్ట్ ఏమో సమ్ వేరేబుల్ ఎక్స్ ప్లస్ వై అడిషన్ చేస్తున్నాం తర్వాత ఏం చేస్తాను ప్రోడక్ట్ సో ఎక్స్ ఇంటూ వై మల్టీప్లై చేస్తాను సో ఇప్పుడు మనం ఇక్కడ డెమో మెథడ్ కాల్ చేస్తాను ఫోర్ కమా సిక్స్ అంటే ఫోర్ కమా సిక్స్ వాల్యూస్ పాస్ చేస్తాను సో ఎక్స్ వచ్చేసి ఫోర్ అవుతుంది సిక్స్ వచ్చేసి వై అవుతుంది ఓకేనా సో దానిలో ఏం చేస్తాను సమ్ తీసుకుని ఒక వేరియబుల్లో ఎక్స్ ఇప్పుడు నాకు ఈ టూ వేరియబుల్స్ వాల్యూస్ రిటర్న్ చేయాలి ఈ ప్లస్ సమ్ అండ్ ప్రొడక్ట్ వాల్యూస్ రిటర్న్ చేయాలి ఇక్కడికి సో ఏం చేస్తానంటే అప్పుడు సో టూ వాల్యూస్ రిటర్న్ చేయాలంటే మామూలుగా అయితే ఒక వాల్యూ అయితే సో ఏదైనా రిటర్న్ చేయాలంటే మనం ఇంటీజర్ కదా ఇప్పుడు ఇంటీజర్ సమ్ అయిన ప్రొడక్ట్ అయిన ఇంటీజర్ కాబట్టి వైట్ టైప్ రిటర్న్ వాల్యూ ఇంటీజర్ తీసుకుంటాను ఓకేనా సో ఇంటీజర్ వాల్యూ తీసుకుంటాను సో ఒక వాల్యూ అయితే మనం ఇట్లా రిటర్న్ సమ్ అంటే సరిపోతుంది సో ఒక వాల్యూ కాబట్టి సో మల్టిపుల్ వాల్యూస్ అవుట్పుట్ పారామీటర్ యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఇట్లా అట్ ఏ టైం సమ్ ప్రోడక్ట్ మనము సెండ్ చేయలేము అనమాట చూడండి ఇక్కడ టైం ఎర్రర్ ఇట్లా ఒకే టైం టూ వాల్యూస్ పాస్ చేయలేం అందుకే ఏం చేస్తామంటే మనము అవుట్పుట్ పారామీటర్స్ యూజ్ చేస్తాం అనమాట టూ ప్రోడక్ట్ సమ్ము పంపించాలి ప్రోడక్ట్ పంపించాలి సో ఒకటైతే ఇట్లే మనం ఇట్లా యాజువల్గా ఇట్లా పంపించు రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేసి బట్ టూ వాల్యూస్ పాస్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే మెయిన్ మెథడ్ ఏమో వాయిడ్ అనే పెట్టేసుకొని సో టూ వాల్యూస్ పాస్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ కాకుండా అవుట్పుట్ పారామీటర్స్ని ఇక్కడ అవుట్ అవుట్ అని కీవర్డ్ యూస్ చేసి అవుట్ సమ్ సమ్ ఓకే సో ఈ సౌ సమ్ వచ్చేసి ఇంటీజర్ కదా సో ఈ ఇంటీజర్ ఇక్కడ డిక్లేర్ చేయి ఇంట్ అవుట్ సమ్ ఓకే అండ్ ఇంట్ అవుట్ సారీ సారీ అవుట్ ఇంటీజర్ అవుట్పుట్ పారామీటర్ ఫస్ట్ అవుట్ డిక్లేర్ చేద్దాం సో అవుట్ తర్వాత ఇంటీజర్ డిక్లేర్ చేస్తాం గుర్తుపెట్టుకోండి అవుట్ ఇంట్ ప్రొడక్ట్ ఓకే సో ఇక్కడ ఆల్రెడీ మనం సమ్ ఇక్కడ డిక్లేర్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ ఇక్కడ ఇనిషియలైజ్ చేసినాను డేటా టైప్ ఇంటీజర్ అని సో ఇక్కడ డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్ ఇక్కడ అవసరం లేదు సో ఇప్పుడు చూడండి ఈ సమ్ ఏం చేస్తానా ఈ అవుట్ కీవర్డ్ యూజ్ చేస్తే ఇవి ఈ వాల్యూస్ అనేది సమ్ అనేది ప్రోడక్ట్ అనేది అవుట్ కీవర్డ్ యూస్ చేసినాం కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఉందో అది రిటర్న్ చేస్తారనమాట సో బై యూజింగ్ అవుట్ కీవర్డ్ యూస్ చేస్తే సో ఈ వాల్యూస్ మనం ఈ మెథడ్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది ఇప్పుడు డెమో మెథడ్ సో సమ్ అండ్ ప్రోడక్ట్ సో రెండు వాల్యూస్ రిటర్న్ చేస్తాయి కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము సో దానికన్నా ముందు ఇక్కడ కూడా రిటర్న్లో కూడా మనం కాల్ చేసేటప్పుడు అవుట్ కీవర్డ్ యూస్ చేయాలి ఎలా అనేది చూద్దాం సో దానికన్నా ముందు నేను ఒక రెండు వేరే బుక్స్ తీసుకుంటాను ఏంటి టోటల్ సమ్ ఆర్ ఇంకొకటి ఏంటి టోటల్ ప్రోడక్ట్ అనే టూ వేరే బుక్స్ తీసుకొని ఏంటి సార్ తీసుకున్నాను సో ఇక్కడ ఏ మెథడ్ అయితే ఆ మెథడ్ కాల్ చేస్తుందో మనం కాల్ చేసేటప్పుడే ఇక్కడ అవుట్పుట్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కూడా అవుట్పుట్ మనం ఈ రిజల్ట్ ని క్యాప్చర్ చేయాలి కదా ఈ మెథడ్ కాల్ చేసేటప్పుడు మనకి ఈ మెథడ్ ఏం చేస్తుంది డెమో మెథడ్ సమ్ ప్రోడక్ట్ రిటర్న్ చేస్తుంది సో ఆ సమ్ ప్రోడక్ట్ ని రిటర్న్ చేసిన వాల్యూస్ రీడ్ చేసుకోవాలంటే సో అవుట్ కి వడ్ చేసి ఏంటి సమ్ వచ్చేసి నేను టోటల్ సమ్ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తాను అండ్ అవుట్ టోటల్ ప్రోడక్ట్ ఇక టోటల్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ ప్రోడక్ట్ కూడా రిటర్న్ చేస్తుంది కాబట్టి దాంట్లో సో ఇక్కడ ఈ సమ్ రిటర్న్ చేసేదాన్ని నేను టోటల్ సమ్లో వేసుకున్నాను సో ప్రోడక్ట్ రిటర్న్ చేసేదానికి అవుట్ టోటల్ ప్రోడక్ట్ అని ఈ వేలబుల్కి అసైన్ చేశాను సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం కన్సోల్ డాట్ రైట్ లైన్ ఓకేనా కన్సోల్ డాట్ రైట్ లైన్ టోటల్ సమ్ సో మన రిజల్ట్స్ వచ్చిన ఇక్కడ చూద్దాం సో ఒకటి అండ్ రెండు తీసుకుని ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ని కూడా ప్రింట్ చేద్దాం ఓకేనా సో చూడండి సో ఏదైనా ఒక మెథడ్ టూ వాల్యూస్ రిటర్న్ చేయాలన్నా ఇంకా త్రీ వాల్యూస్ అయితే త్రీ ఇంకా ఇక్కడ ఇంకొకటి తీసుకోవచ్చు ఇంకో అవుట్ ఇంటి ఇంకోటి డివిజన్ అట్లా ఏదైనా తీసుకోవచ్చు సో ఏదైనా టూ వాల్యూస్ కన్నా మోర్ వాల్యూస్ కన్నా మెథడ్ రిటర్న్ చేసేటప్పుడు మనం అవుట్పుట్ వేరియబుల్ యూజ్ చేసి అవుట్ కీవర్డ్ యూజ్ చేసి రిటర్న్ చేస్తామండి సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ రన్ చేస్తాను సో ఫస్ట్ ఈ డెమో మెథడ్ ఏమైతుంది సో డెమో మెథడ్ కాల్ చేసినప్పుడు ఫోర్ కమ్మా సిక్స్ పాస్ చేస్తాను ఇక్కడ ఎక్స్ వచ్చేసి ఫోర్ అవుతుంది సిక్స్ వచ్చేసి వై అవుతుంది సో లోపల ఏం చేస్తాను నేను ఒక అవుట్పుట్ వేరియబుల్ ఇది ఎందుకంటే రిటర్న్ చేయాలి కాబట్టి ఈ వేరియబుల్ సమ్ అనేది తీసుకున్నాను సమ్ లో ఏం చేస్తాను ఎక్స్ ప్లస్ వై తీసుకున్నాను ప్రొడక్ట్ లో ఎక్స్ ఇంటూ వై తీసుకున్నాను సో అవుట్ కీవర్డ్ యూస్ చేసినాం కాబట్టి ఇవి ఆటోమేటిక్ గా ఈ మెథడ్ ఈ ఎక్స్ ప్లస్ వై క్యాల్కులేషన్స్ అయిపోతాయి ఈ సమ్ వేరియబుల్ వచ్చేసి ఈ టోటల్ సమ్ మనం ఈ మెథడ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ మెథడ్ డిక్లరేషన్లోనే ఏదైతే రిటర్న్ వస్తుందో దాన్ని కూడా అవుట్ కీవర్డ్ యూజ్ చేసి నేను మళ్ళీ టూ వేరియబుల్స్ ఇంటీజర్ కాబట్టి సమ్ అనే అవుట్పుట్ వచ్చేసి లో ఉంటుంది కాబట్టి నేను ఒక ఇంటీజర్ టోటల్ సమ్ అని తీసుకున్నాను సేమ్ టైం అట్లానే ప్రొడక్ట్ కూడా ఇంటీజర్ కాబట్టి దానికి ఒక వేరియబుల్ టోటల్ ప్రొడక్ట్ తీసుకున్నాను అవుట్ కీవర్డ్ యూజ్ చేసి ఈ టోటల్ సమ్ ని క్యాప్చర్ చేస్తాను టోటల్ ప్రొడక్ట్ ని రెండు వేరియబుల్స్ ని సో ఇది ఇట్లా మెథడ్ డిక్లరేషన్ అండి అవుట్పుట్ పారామీటర్స్ ఇట్లా యూజ్ చేస్తాం ఇప్పుడు రన్ చేస్తాను చూడండి అవుట్పుట్ సో ప్రజెంట్ అయితే ఫస్ట్ ఫోర్ కమర్ సిక్స్ పాస్ చేశాను సో సమ్ వచ్చేసి ఫోర్ కమర్ సిక్స్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ అండ్ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ సో అవుట్పుట్ అవుట్పుట్వంటీ టెన్ ట్వంటీ ఫోర్ రెండో ప్రింట్ అయ్యాయి సో ఇట్లా అండి అవుట్పుట్ పెరామీటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మెథడ్ టూ వాల్యూస్ పుట్ సమ్ రిటర్న్ చేస్తుంది ప్రోడక్ట్ టూ వాల్యూస్ రిటర్న్ చేస్తున్నప్పుడు సో ఇట్లా అవుట్పుట్ పెరామీటర్ యూస్ చేసి అవుట్పుట్ పెరామీటర్స్ డిక్లర్ చేసుకొని టూ వాల్యూస్ మనం రిటర్న్ చేయించండి సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో డిక్లరేషన్లో మెథడ్ డిక్లరేషన్లో పారామీటర్ డిక్లరేషన్లో ఏదైతే అవుట్పుట్ రిటర్న్ చేస్తామో దానికి అవుట్ సో ఈ మెథడ్ ఈ ఈ పారామీటర్ వచ్చేసి రిటర్న్ చేస్తుంది కాబట్టి వాల్యూ సో అవుట్ కీవర్డ్తో డిఫైన్ చేసుకోవాలి డిక్లేర్ చేసుకోవాలి ప్రొడక్ట్ కూడా అవుట్తో బికాస్ ప్రొడక్ట్ కూడా మనం రిటర్న్ చేస్తున్నాం సో మెథడ్ డిక్లరేషన్లో అవుట్ కీవర్డ్ యూస్ చేస్తాము సో సేమ్ మెథడ్ కాలింగ్లో కూడా కాల్ చేసేటప్పుడు ఈ మెథడ్ కి ఫోర్ కమ్మ సిక్స్ వాల్యూస్ పాస్ చేస్తాము సో ఇక్కడ టూ వేరియబుల్స్ తీసుకున్నాం సేమ్ టైం మనం ఏం చేస్తాము ఈ మెథడ్ రిటర్న్ చేస్తుంది సో టూ వాల్యూస్ రిటర్న్ చేస్తానప్పుడు సో మెథడ్ డిక్లరేషన్ లోనే ఆ రీడ్ చేసిన రిటర్న్ చేసిన వాల్యూస్ ని కూడా రిటర్న్ వచ్చే వాల్యూస్ ని సేవ్ చేసుకోవడానికి సో అవుట్ కీవర్డ్ యూస్ చేసి టోటల్ సమ్ టోటల్ ప్రొడక్ట్ ని ఇలా అవుట్ కీవర్డ్ తో యూస్ చేసి రిసీవ్ చేసుకుంటాం అనమాట సో ఈ ఈ టోటల్ ప్రొడక్ట్ టోటల్ సమ్ ఆల్రెడీ ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్ అని డిక్లేర్ చేశాను సో ఇలా అండి సో అవుట్పుట్ పారామీటర్స్ ఇలా యూస్ చేస్తాము సో దాన్ని డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు సో అవుట్పుట్ పారామీటర్స్ ఈ రిటర్న్ స్టేట్మెంట్ కెన్ బి యూజ్ ఫర్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ ఫ్రమ్ ఫంక్షన్ మనకు తెలుసు రిటర్న్ యూస్ చేస్తే ఒక వాల్యూవే పాస్ చేస్తాము బట్ హౌ ఎవర్ యూజింగ్ అవుట్పుట్ పారామీటర్స్ యూ కెన్ రిటర్న్ టూ ఆర్ మోర్ వాల్యూస్ ఫ్రమ్ ఫంక్షన్ ఫ్రమ్ ఐ ఫంక్షన్ సో ఏందంటే అవుట్పుట్ పారామీటర్స్ యూజ్ చేసి టూ టూ అయినా యూస్ చేయొచ్చు వన్ త్రీ అయినా యూస్ చేయొచ్చు అలా మోర్ దాన్ వన్ వాల్యూ ఒక వాల్యూ ఉంటే రిటర్న్ యూస్ చేస్తాం మోర్ దాన్ టూ ఆర్ త్రీ వాల్యూస్ ఉంటే అవుట్పుట్ పరామీటర్ అవుట్పుట్ కీవర్డ్స్ యూజ్ చేసి యూజ్ చేస్తామండి ఇది అవుట్పుట్ పారామీటర్స్ గురించి అండ్ లాస్ట్ వన్ ఏంటంటే పారామీటర్ అరేస్ గైస్ లాస్ట్ వన్ వచ్చేసి పారామీటర్ అరేస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి గైస్ ఈ వీడియో మీకు నచ్చింటే మీకు యూస్ఫుల్ అనిపించింటే లైక్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ గైస్ లాస్ట్ వన్ మోర్ టైమ్స్ గైస్ ఎవరైనా రియల్ టైమ్ వెబ్ డెవలప్మెంట్ లైక్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్లో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కావాలంటే మీకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ కావాలనుకున్న వాళ్ళు మీ మొబైల్ నెంబర్ తెలుగు పోగ్రామ డాట్ టిప్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి ఈమెయిల్ చేయండి సో మేమే కనెక్ట్ అయితే మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ కోర్స్ చెప్పిస్తాము మీరు డాట్ నెట్లో ఎక్స్పర్ట్ అవుతారండి సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్